అంబేద్కర్ ఆశయాలని, అంబేద్కర్ ఆశయాలను మనం గౌరవించినట్టయితే, అంబేద్కర్ ఆశయాలను ఈ సమాజానికి అందించినట్టయితే, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం ఈ సమాజానికి చాలా అవసరం. ఏప్రిల్ 14 గత 2 రోజుల క్రితం జరిగినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రంగరంగా వైభవంగా ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఒక గొప్ప దినోత్సవంగా, ఒక నాలెడ్జ్ డే దినోత్సవంగా జరుపుకున్నటువంటి అనేక మంది బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులకి నీలి విప్లవ శుభాభి వందనాలు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిలువెత్తిన నిదర్శనం. ఎందుకోసం నిలువెత్తిన నిదర్శనం అంటే, ఈ రోజు ఉన్నటువంటి ఈ పరిస్థితులు ఎంత భయంకరమైన పరిస్థితులు. ఒక పక్కన రామ మందిరం, మరో పక్కన రామ రాజ్యం, మరో పక్కన భారత రాజ్యాంగం ప్రమాదం, ఇంకో పక్కన మనువాదం. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి 14వ తారీఖు జరిగినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతులు ఈ సమాజంలోనే మేల్కొల్పే విధంగా నీలి విప్లవ యోధులు ఏదైనా చేస్తారు. సంఘటితం కావాలంటే, సంఘటితమే కావాలంటే, సంఘటితం అవుతారంటే ఓన్లీ బాబాసాహెబ్ అంబేద్కర్ నినాదమే జేబీ నినాదం. ఆ జేబీ నినాదం దగ్గరనే ఏ మసీదులు లేవు, ఏ గుడిలు లేవు, ఏ చర్చిలు లేవు, కానీ అంబేద్కర్ భావజలం ఒకే దగ్గర కలిపేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అందుకోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ సమాజానికి ఒక వేగుచుక్క, ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఒక మేధావిగా కొనియాడేటువంటి సందర్భం. అందుకోసమే ఇక్కడ ఉన్నటువంటి ఆ సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజున అంబేద్కర్ ఆశయాల్ని ఊపిరిగా భావించాలి. ఎవరు ఊపిరిగా భావించాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు ఒక్కరే కాదు, భారత రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం చదివినటువంటి ప్రతి ఒక్కరు, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఇలా బతుకుతున్నటువంటి ప్రతి ఒక్కరు వాళ్ళందరూ ఊపిరిగా భావించాలి. అప్పుడు మాత్రమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అన్యాయం జరగదు. హైదరాబాద్లో ఘనంగా అంబేద్కర్ జయంతి దేశ సమగ్రత రాజ్యాంగంతో ముడిపడి ఉంది. అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళి అద్భుత రీతిలో శోభయాత్ర. అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి రక్షించుకోవడమే దేశ పౌరుల బాధ్యత. యువత మేల్కోవాలి, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి. అవివేకులు అజ్ఞానంపై మేధావులు మౌనమైంది. మేము సైతం రాజ్యాంగ రక్షణ పోరాటంలో యోధులం. రాజ్యాంగాన్ని విస్మరిస్తే ప్రజలు తిరుగుబాటు తట్టుకోలేరా? అంబేద్కర్ అవమానిస్తే ఆదపాత్రలను తొక్కివేయబడతారు. జాగ్రత్త, అంబేద్కర్ రాజ్యాంగం మా ప్రాణం, అంబేద్కర్ ఆశయాలు మా జీవం. బరిగల శివ ఇక్కడ స్పష్టంగా చెప్తున్న వార్తను కూడా ఇక్కడ చూస్తున్నాం. ఎంత భయంకరంగా అంటే, సుమారుగా 5 కిలోమీటర్ల మేరకు శోభయాత్ర, ఏదైతే దేవుళ్ళకు చేసేటువంటి శోభయాత్ర ఉందో, ఆయనే దళిత బహుజనుల గుండె చప్పుడుగా ఉన్నటువంటి, బడుగు బలైన వర్గాల గుండె చప్పుడుగా ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం మాకు దేవుడు లాంటిదే. అందుకోసమే ఆ దేవుడి జన్మదినాన్ని పురస్కరించుకొని శోభయాత్ర చేయడం జరిగింది. ఎల్బీ నగర్ చౌరస్త నుంచి మొదలుకుంటే, ఎల్బీ నగర్ మహానీల విగ్రహాల నుంచి మొదలుకుంటే, కొత్తపేట చౌరస్త దగ్గరికి పోయి కూడా మాట్లాడిన సందర్భాలు. అందుకోసమే అంబేద్కర్ను మనం ఆదరించాలి, అంబేద్కర్ను గౌరవించాలి. అంబేద్కర్ మూలాలు ప్రతి ఒక్క గుండె చప్పుడుగా నిలబడాలి. ప్రతి ఒక్క ఐఏఎస్ ఐపీఎస్ఏ కాదు, ప్రతి రాజకీయ నాయకుడికి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ అవసరం. ఇవాళ ఈ దేశ ప్రధాని ఛాయ అమ్ముకున్నటువంటి దేశ ప్రధాని, ఈ దేశానికి రాజుగా పరిగణించబడుతున్నదంటే ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే. ఇవాళ ఉన్నటువంటి రాష్ట్రపతి దేశంలో ఇవాళ అత్యున్నతమైన స్థాయిలో ఉందంటే ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే. ఈరోజు ఆర్టికల్ 3 ప్రకారంగా రేవంత్ రెడ్డి సీఎం కుర్చీలో కూర్చున్నట్టే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కరే. ఇవాళ ఉన్నటువంటి బరిగల శివ ఇక్కడ మాట్లాడుతున్నానంటే, భారత పౌరుల భాగంగా, నాకు ఇచ్చిన స్వేచ్ఛలో భాగంగా, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగంలో భాగంగా నేను ముందు మాట్లాడుతున్నాను. ఇలా నాలాగా అనేక మంది, అనేక లక్షలాది మంది, కోట్లాది మంది, అనేక రకాలుగా ఉన్నటువంటి ప్రజ ఒక్కరికి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం చదవాలి, ఆచరించాలి. భారత రాజ్యాంగమే ఇలా అన్నిటికన్నా గొప్ప గ్రంథము. భారత రాజ్యాంగాన్ని మించింది ఏది లేదు. ఏ గ్రంథమైనా, ఏ కులంలో ఉన్నటువంటి ఏ గ్రంథమైనా, ఏ మతానికి సంబంధించిన గ్రంథమైనా, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన గ్రంథమే బలమైంది. ఆ కులాలకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగమే బలమైంది అన్నటువంటి నేపథ్యం కూడా ఇక్కడ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. భారత రాజ్యాంగాన్ని రక్షించడం అంబేద్కర్ వంతైతే దాన్ని రక్షించుకోవడం భారతదేశ పౌర సమాజం బాధ్యత అని బరిగల శివ అన్నారు. ఆదివారం బాబాసాహెబ్ అంబేద్కర్ 150వ జయంతిని పురస్కరించుకొని అంబేద్కర్ యువజన సంఘం మేడ్చల్ జిల్లా బాసరేగాడి గ్రామం ఆదివారం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినం పురస్కరించుకొని ఎల్బీ నగర్ మానీల విగ్రహం నుండి మొదలుకొని కొత్తపేట వరకు శోభయాత్ర కారణకన పెద్ద ఎత్తున పాదయాత్ర చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు, పోలీస్ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. ఇగో చూడు ఎంత అద్భుతం అనిపించిందో ఇక్కడ ఉన్నటువంటి సందర్భం. రంగరంగ వైభవంగా అనేక మంది ఆత్మగౌరవంగా
ఇవాళ ఉన్నటువంటి సందర్భంలో, ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఘనమైన నివాళులు అర్పించి ఎక్కడ జరిగిన విధంగా శోభయాత్ర చేసి కాలినడకన సుమారుగా 4 గంటల సేపు ఇలా రోడ్ల మీద డీజే సౌండ్లతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఘనమైన నివాళులు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఎందుకు మనం ఆయన శోభయాత్ర చేయదు, ఎందుకు ఆయన ఆలోచన విధానాన్ని సమాజానికి అందించదు, ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ పరాలో తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అర్థమయ్యే విధంగా ఇలా జన్మదినాన్ని పురస్కరించుకొని భారీ ఎత్తున ర్యాలీ చేయడం జరిగింది. ఆ ర్యాలీకి సంబంధించినటువంటి అంశం అక్కడ ఉన్నటువంటి సందర్భం. ఎందుకోసమంటే మనం చేసేది అంబేద్కర్ భావజాలం, అంబేద్కర్ కోసం మనం కష్టపడకపోతే, అంబేద్కర్ ఆలోచన కోసం మనం కష్టపడకపోతే మన జీవితంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మేలును మనం ఇప్పటికైనా తెలుసుకోకపోతే ఓన్లీ 14 April వస్తానో లేకపోతే 12 December వస్తానో మనం ఆయన వర్ధంతులకో జయంతులకే మన సపండ్లు కొట్టి సంబరాలు చేసుకుంటే కాదు. నిరంతరం బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలం ఈ భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరి నోట, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్నప్పుడే ఈ సమాజానికి మేలు జరుగుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం వాళ్ళకు పూర్తిస్థాయిలో అర్థమవుతున్నటువంటి సందర్భంలో ఉన్నటువంటి ప్రధాన వార్త.